తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరగనున్న బహిరంగ సభకు రేపు ఉదయం 9:30 గంటలకు భూమి పూజ చేయాలని నిర్ణయించారు. నవశకానికి నాంది పలికేలా చిలకలూరిపేట సభ ఉండాలని, రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు రాష్ట్రాన్ని నడిపించేందుకు 3 పార్టీలు నిర్వహించే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. చిలకలూరిపేట సభను విజయవంతం చేసేందుకు చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు నియమించిన 13 కమిటీల సభ్యులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్లీ ప్రపంచం సృష్టించబోతున్నామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేతులు కలిపిన 3 పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ఈ సభను కూడా 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలిపారు. సమన్వయ కమిటీ సమావేశానికి లోకేష్, అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు హాజరయ్యారు. రేపు ఉదయం 9:30 గంటలకు భూమి పూజ జరుగుతుందని లోకేష్ తెలిపారు. ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత ఇది తొలి సభ అని, సభకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేద్దామని సూచించారు. సభకు లక్షలాది మంది తరలి వస్తారని, చరిత్రలో నిలిచేలా సభ నిర్వహిద్దామని, కమిటీల సభ్యులు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని, ఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతామని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు. సమయం తక్కువ ఉన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తామని బీజేపీ అధికార ప్రతినిధి సామినేని యామిని శర్మ చెప్పారు. 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖచిత్రం ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందని జనసేన అధికార ప్రతినిధి హరి వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా సంయుక్తంగా నిర్వహించబడేటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం నిన్ననే 3 పార్టీల నాయకులతో 13 కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా 3 పార్టీల యొక్క సంయుక్త కృషితో రేపు ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. రేపు జరగబోయేటటువంటి సభతోనే, చిలకలూరిపేట సభతోనే జగన్ రెడ్డి పతనానికి ఒక పునాది వేయబోతున్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనం రేపు 17వ తేదీ సభ వేదికపై నుంచే మరి ఒక పూరించబడేటువంటి ఒక సమర సంకారం ద్వారా అది ప్రారంభమవుతుందని కూడా తెలియజేస్తూ, 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇక మీదటైనా సరే అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పని ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక ఆశా చిహ్నంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతోంది. ఈ జగన్ ప్రభుత్వము దిగిపోయి మరొకసారి ఇటువంటి పాలన రాష్ట్రంలో రాకుండా చేయడం కోసమని 17వ తేదీన జరగబోయేటటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో 3 పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది. 130 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఎక్కడ ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలని చెప్పి లోకేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముందుకెళ్తాం. ఎక్కడ ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మా కమిటీ మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈ విముక్తి ఈ వైసీపీ మీద విరక్తి చెందిపోయి ఉన్నారు. ఏం చెప్తారా మోదీ గారు, ఏం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఏ దిశానిర్దేశం చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చరిత్ర మిగిలిపోయినటువంటి ఈ సభకి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై సభ వేదిక ద్వారా పార్టీ అగ్రనేతలు ప్రజలకు వివరిస్తారని లోకేష్ సమావేశంలో సభ్యులకు తెలిపారు. సభ నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.